సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలుగు 12 ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా వీడియో మీరు ఫస్ట్ సార్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేదంటే ఏపీ డిప్లొమా ఫీజ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆన్లైన్లో కూడా ఫీజ్ పేమెంట్ అనేది చేయొచ్చు. సో అది ఎలా చేయొచ్చు, ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఏపీటీఎస్ అలాగే రెండు కలిపి ఇక్కడ ఫస్ట్ మీరు గూగుల్ ఆన్ చేయండి. గూగుల్ ఆన్ చేసినాక ఏపీ ఎస్బిటిటి ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అని టైప్ చేయండి. టైప్ చేసేసినాక మీకు ఫస్ట్ కింద లింక్ రావడం జరుగుతుంది, ఏపీ అప్లికేషన్ ఏపీ ఎస్బిటిటి డాట్ నెట్ అని. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక మీకు డైరెక్ట్గా ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, లేదా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇలా అంటే కొన్ని లింక్స్ మీరు క్లిక్ చేసిందనమాట, ఒక్కోలా ఒక్కోలాగా ఓపెన్ అవుతుంది. సో ఇదనమాట మెయిన్ అనమాట, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్లొమా ఆన్లైన్ ఫీజ్ పేమెంట్. ఎవరైనా సరే ఆన్లైన్ ఫీజ్ అనేది పే చేయొచ్చు, లేదా కాలేజీలోనే ఎక్కువ పే చేస్తూ ఉంటారు. సో సప్లీస్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో పే చేస్తారు. అది ఎలా పే చేయాలి ఇప్పుడు చూడండి. ఇక్కడ అప్లికేషన్ అని చూసారా, సో ఇక్కడ థర్డ్ కాలం అనమాట టాప్లో అప్లికేషన్ అని చూసారు, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని పిన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నా తెలిసిన పిన్ నెంబర్ నేను ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను, గెట్ డీటెయిల్స్ అని కొడుతున్నాను. సో గెట్ డీటెయిల్స్ అని కొట్టాను, ఇక్కడ మీ నేము, సో ఏం చేశారు ఏంటి మొత్తం అన్ని ఇక్కడ మీ డీటెయిల్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఇక్కడ ఇయర్ ఏ సిమ్ ఏంటి అనేది మొత్తం ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ స్కీము మీరు C09 అయితే C16 అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కోర్సు, వాటి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్లో ఉండి థర్డ్ ఇయర్లో ఉండి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ సెలెక్ట్ చేసుకోవాలి ఎన్నటికి మీరు ఫీజ్ పేమెంట్ చేయాలనుకుంటున్నారో అవి ఇక్కడ ఈ బాక్స్లో సెలెక్ట్ చేసుకుని తర్వాత షో పేమెంట్ అనేవండి. షో పేమెంట్ అని ఇచ్చినాక మీకు కింద ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ వస్తుంది. మొత్తం ఫీజ్ వచ్చేసరికి 1800 రూపీస్. సో మీరు బయట ఆన్లైన్లో కడితే ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. సో ఇది కన్ఫర్మ్ పేమెంట్ అని చేసినట్లయితే మీకు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. సో ఇలా డీటెయిల్స్ అడగగానే సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన ఇక్కడ మీకు బిల్లర్స్ రావడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, ఇవన్నీ పే చేసినాక మీకు రిసిప్ట్ రావడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఆ తర్వాత వస్తే డైరెక్ట్గా హాల్ టికెట్ అనేది పేమెంట్ చేయగానే మీకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది. సో అట్లా వచ్చినా పట్ల లేకపోతే తర్వాత అయినా సరే డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది మీకు ఇక్కడ హాల్ టికెట్స్ అని చూడండి. ఇక్కడ ఫీజు పే చేసేసినాక ఇక్కడ హాల్ టికెట్స్ అని చూడండి, చివర లాస్ట్ కాలం అనమాట టాప్లో ఈ హాల్ టికెట్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. వెంటనే మీరు ఫీజు పే చేయగానే ఇక్కడే మీ పిన్ నెంబర్ అంటే గెట్ హాల్ టికెట్ అని కొట్టగానే మీకు హాల్ టికెట్ వస్తే అది ప్రింట్ తీసుకొని ప్రిన్సిపాల్ సార్ చేంజ్ చేయించుకొని మీరు ఎగ్జామ్ కానీ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇదనమాట డిప్లొమా ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, ఎవరైనా సరే ఏపీ అయితే ఏపీ ఎస్బిటిటి అని, టీఎస్ అయితే టీఎస్ ఎస్బిటిటి అని. సో ఇలా టైప్ చేసి మీరు ఇష్టం వచ్చింది ఫీజు అనేది పే చేసి ఇక్కడ హాల్ టికెట్ అనేది మీరు లైవ్లో తీసేసుకోవచ్చు. హాల్ టికెట్ డైరెక్ట్గా వచ్చే పర్లా, లేకపోతే ఒక 1-2 డేస్ ఆగి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అనేది ఎలా పే చేయాలి ఏంటి అనేది పేరెంట్స్ కూడా గమనించవచ్చు. ఈ వీడియో ఎవరొకరు చూస్తూ ఉంటారు కాబట్టి, సో ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, మీరు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే కొందరు సబ్జెక్ట్స్ చెప్పరు, ఫీజు చెప్పగానే మనీ అమౌంట్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఫీ, ఎంతెంత ఫీజు పే చేస్తున్నా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట డిప్లొమా ఫీజు అనేది ఆన్లైన్ ఎలా పే చేయాలి తెలుసుకున్నాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు అంతా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్.